వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన సివిలియన్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. టోటల్ 1500 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ తెలంగాణ వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ఫార్మాట్ వచ్చి ఆఫ్లైన్, అంటే పూర్తి చేసిన అప్లికేషన్ రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ వారు సబ్మిట్ చేయాలి. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, టోటల్ ప్యాటర్న్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో సెపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ నోటిఫికేషన్ భాగంకి డిఫరెంట్ కమాండ్ యూనిట్స్లో ఖాళీగా ఉన్న పోస్టులు అయితే ఉన్నాయి. వెస్ట్రన్ కమాండ్ యూనిట్, ట్రైనింగ్ కమాండ్ యూనిట్, మెయింటెనెన్స్, సెంట్రల్ ఎయిర్, ఈస్టర్న్ ఎయిర్, సదర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్ అని చెప్పేసి ఆ పర్టికులర్ కమాండ్ యూనిట్లో ఖాళీగా ఉన్న పోస్టులు మీరు చెక్ చేసుకుని ఆ రిలవెంట్ కమాండ్కి మీ యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలి. ఇది ప్రాసెస్. పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మనకి పర్టికులర్ ఎయిర్ కమాండ్ యూనిట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఇస్తారు. దాంతోపాటుగా కేటగిరీ వారి పోస్టులు, పోస్ట్ సంబంధించిన కేటగిరీ ఇన్ఫర్మేషన్, వాటి యొక్క అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ యూనిట్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీరు అప్లై చేద్దాం అనుకుంటే, సో అక్కడ పర్టికులర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ వేకెన్సీ అని, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్టెనో పోస్ట్కి అప్లై చేద్దామంటే అసలు మీ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. తర్వాత వేకెన్సీ ఉందన్న తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి రిలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఇక్కడ ఏమైతే అడ్రస్ ఉందో దీనికి మీరు ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రాసెస్. సో మీరు ఏ యూనిట్కి అప్లై చేసినా ఇదే ప్రాసెస్. కొంతమంది మల్టిపుల్ యూనిట్స్కి అప్లై చేద్దాం అనుకుంటారు, కాకపోతే ఏంటంటే అలా అప్లై చేస్తే మీకు ఒకే రోజు ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఏదో ఒకటి మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అన్ని చెక్ చేసుకుని మీ కేటగిరీలో పోస్టులు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకుని ఒక యూనిట్కి మీరు ఫిక్స్ అవ్వండి. మీరు ఒకసారి పూర్తి సమాచారం చూసుకోండి వన్ బై వన్. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ ట్రైనింగ్ కమాండ్ యూనిట్లో తీసుకున్న కనుక సదర్న్ రీజన్ సంబంధించిన వేకెన్సీస్ అంటే బెంగళూరు, తర్వాత మనకి చెన్నై కానీ, తర్వాత హైదరాబాద్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సికింద్రాబాద్, హకీంపేట్, తర్వాత సదర్న్ సంబంధించిన ఎయిర్ కమాండ్ యూనిట్ తీసుకున్న కనుక కోయంబత్తూర్ ఒకటి, తర్వాత ఏపీలోని గుంటూరు, తర్వాత హకీంపేట్ తెలంగాణ, ఇలా బెంగళూరు ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు ఏది దగ్గర అక్కడ వేకెన్సీ ఉన్నాయి లేవో ఇవన్నీ చెక్ చేసుకుని ఫైనలైజ్ చేసుకుని అప్పుడు మీరు అప్లై చేయండి. ప్రతి ఇందులో పోస్టులు చూస్తే కనుక స్టోర్ సూపరింటెండెంట్ కానీ, సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్, తర్వాత స్టోర్ కీపర్, స్టెనో, ఎల్డీసీ, ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి, కార్పెంటర్, హౌస్ కీపింగ్, మెస్ స్టాఫ్, ఇలా డిఫరెంట్ కేటగిరీ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్. మనకి 18 నుంచి 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఒకవేళ అభ్యర్థి ఓబీసీ అయితే వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే వారికి 5 ఇయర్స్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వరకు 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో మనకి ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వేకెన్సీస్ ఉన్నాయి. ముందుగా సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్, మ్యాథ్స్ లేదా స్టాట్ సబ్జెక్ట్తో మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ సంబంధించిన వాటిలో ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు. దీనికి అప్లై చేయాలంటే ఈ పర్టికులర్ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అవసరము. ఇక స్టోర్ సూపరింటెండెంట్ పోస్ట్ అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత శాలరీ ఎంతవరకు ఉంటుంది. ఇక్కడ మనకి పేస్కల్ వచ్చి కొన్ని పోస్టులకి లెవెల్ 5, కొన్ని పోస్టులకి లెవెల్ 4, లెవెల్ 2, లెవెల్ 1 ఇలా ఉంటుంది అనమాట. సో ఆ పర్టికులర్ లెవెల్కి ఎంత పేస్కల్ వస్తుందో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అది మీకు స్టెనో సంబంధించిన కేటగిరీ అయితే మీకు ఖచ్చితంగా స్టెనోగ్రాఫ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉండాలి, అంటే నాలెడ్జ్ తెలుసు ఉండాలి స్టెనోగ్రాఫ్ సంబంధించింది. ఎందుకంటే డిక్టేషన్ ఉంటుంది, 10 మినిట్స్ కదా పాస్ అవ్వాలి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది పోస్ట్కి. ఎల్డీసీ పోస్ట్కి ఇంటర్మీడియట్ చాలు, కాకపోతే బేసిక్ టైపింగ్ తెలుసు ఉండాలి. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్. కంప్యూటర్ పై టైప్ చేయాల సామర్థ్యం ఉంటే సరిపోతుంది మీకు. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ చూద్దాం. మరి హిందీ టైపిస్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే మీకు హిందీ నాలెడ్జ్ తెలుసు ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అంటే సరిపోతుంది వీటికి. స్టోర్ కీపర్ కూడా ఇంటర్మీడియట్ సరిపోతుంది. ఈ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పోస్ట్కి ఏంటంటే డ్రైవింగ్ సంబంధించిన మీకు లైసెన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అడిగారు ఈ పోస్ట్కి అయితే. అదే కుక్ పోస్ట్ కూడా అంతే, మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు, 10th పాస్ అంటే సరిపోతుంది. ఈ పెయింటర్ కానీ కార్పెంటర్ వీళ్ళకి ఏంటంటే రిలవెంట్ ట్రేడ్లు ఐటీఐ కలిగి ఉండాలి 10th పాస్ అయిన తర్వాత. ఇక ఆయా కానీ లేదా వార్డు సహాయక పోస్ట్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ లేదా మనకి లాండ్రీ మ్యాన్ కానీ, మెస్ స్టాఫ్ కానీ, మల్టీటాస్కింగ్ స్టాఫ్ కానీ, వల్కనైజర్, ఈ పోస్టులకి 10th పాస్ ఉంటే సరిపోతుంది. తర్వాత టైలర్ స్కిల్డ్ సంబంధించిన పోస్ట్ కానీ, లేకపోతే టిన్ స్మిత్ కానీ, కాపర్ స్మిత్, వీటికి ఏంటంటే 10th పాటు రిలవెంట్ ట్రేడ్ ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైర్మెన్ పోస్ట్ ఏంటంటే వాళ్ళకు 10th పాస్ అయిన తర్వాత రిలవెంట్ ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే ఫైర్ ఫైటింగ్లో మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసే వరకు అవకాశం ఉంది. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే ఫిజికల్ సంబంధించిన ఈవెంట్స్ అన్నీ ఉంటాయి, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అవ్వచ్చు. తర్వాత మనకి ఈ ఫిట్టర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ కూడా 10th పాస్ అయ్యి ఆ రిలవెంట్ ట్రేడ్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి.
ట్రేడ్స్మెన్ మేట్ కానీ. తదుపరికి ఇందులో స్కిల్ సంబంధించిన వేకెన్సీస్ లెదర్ వర్కర్ ఒకటి, టర్నర్ ఒకటి, అండ్ టెన్త్ పాస్ అయ్యి ఐటీఐ కలిగి ఉండాలి. మీ వైర్లెస్ ఆపరేటర్ మెకానిక్ సంబంధించిన వాటిలో కూడా ఐటీఐ సర్టిఫికేషన్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే వచ్చిన అప్లికేషన్ ముందు స్క్రూటినీ చేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టారా లేదా అన్ని చెక్ చేసుకుని క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి కాల్ లెటర్ని సబ్మిట్ చేస్తారు పోస్ట్ ద్వారా. రిటర్న్ సంబంధించిన పూర్తి సమాచారం అందులో ఉంటుంది. సిలబస్ ఉంటుంది చూద్దాం ఇందులో. అంటే జనరల్ ఇండియన్స్ రీజనింగ్, తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ కానీ, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, జనరల్ కాంపిటేటివ్ సిలబస్ అయితే ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు పేపర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత పాస్ అయిన పోస్ట్ను బట్టి ఆ స్కిల్ టెస్ట్ కానీ, ఫిజికల్ ఈవెంట్స్ కానీ, ప్రాక్టికల్ టెస్ట్ కానీ పెట్టే అవకాశం ఉంటుంది. సో మనం ఏ విధంగా అప్లై చేయాలి? సో ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు, ఆ వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు సిస్టమ్ పైన టైప్ చేసేసి ప్రింట్అవుట్ తీసుకుని ఫోటో అతికించాల్సిన చోట ఫోటో అతికించి సైన్ చేసి రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, అంటే ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఉంది మనకి అన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఏజ్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఆ జిరాక్స్ కాపీ మీరు సైన్ చేయాలి, అప్లికేషన్ పూర్తి చేయాలి. దాంతోపాటుగా ఒక 2 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ మీరు అప్లికేషన్ బట్టి ఖచ్చితంగా అటాచ్ చేయాలి. దాంతోపాటుగా ఒక ఎన్వలప్, అంటే ఒక 10 రూపీస్ వర్త్ ఉన్న ఎన్వలప్ అనమాట. దాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఒక 10 రూపీస్ స్టాంప్ తీసుకోండి, ఒక ఎంటీ ఎన్వలప్ తీసుకుని అతికించి మీ యొక్క అడ్రస్ అంటే 2 అని చెప్పేసి మీ అడ్రస్ రాసేసి అప్లికేషన్ బట్టి అటాచ్ చేసేయండి. అంటే మీ కాల్ లెటర్ కానీ, అడ్మిట్ కార్డు కానీ, ఇతర సమాచారం రావాలంటే ఆ లెటర్ ద్వారానే మీకు వస్తుంది అనమాట. సో మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది కదా, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఎన్వలప్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, కేటగిరీ ఇన్ఫర్మేషన్ అంతా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మీరు. సో ఈ అప్లికేషన్ సంబంధించిన ఫార్మాట్ ఇది. రీసెంట్ ఫోటోగ్రాఫీ కూడా అఫీషియల్ అని మీరు సైన్ చేయండి, మొత్తం ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ కమ్యూనిటీ, తర్వాత మొత్తం డొమిసిల్ సర్టిఫికేట్ అడిగారు. ఇక్కడ ప్రతి ఆప్షన్ కింద చెక్ చేసుకోండి. అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి ఈ సేవా సెంటర్లో ఇన్ఫర్మేషన్ కనుక్కోండి మీరు. టైం ఉంటే వెంటనే అప్లికేషన్ మీరు అప్లై చేసి ఆ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేయండి. ఇది ఆఫీస్ పర్పస్ కోసం మీరేం రాయకూడదు. కింద ఎకనామిక్ కార్డ్, ఇక్కడ మాత్రం మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇది మీరే రాయాలి. సో ఎక్కడైతే సిగ్నేచర్ కంట్రోలింగ్ ఆఫీసర్ ఉంటుందో అది మీరు చేయకూడదు, అది వాళ్ళు చేస్తారు. ఎక్కడైతే ఫోటో అతికించాలి అక్కడ ఫోటో అతికించండి, అంతే సరిపోతుంది. అప్లికేషన్ ఫార్మాట్ సేమ్ ఇదే ఫార్మాట్లో ఉండాలి. ఈ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, మీకు కుదిరితే మీరు చేసుకోండి, ఎంఎస్ వర్డ్ సంబంధించింది. కుదరకపోతే మీరు బయట నెట్ క్యాఫ్ కానీ, జిరాక్స్ సెంటర్ వాళ్ళకి చెప్తే ఈ ఫార్మాట్ అప్లికేషన్ కావాలంటే వాళ్ళే మొత్తం టైప్ చేసేస్తారు. మీ ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా సిస్టమ్ టైప్ చేసి ప్రింట్అవుట్ తీసి మీకు ఇచ్చేస్తారు. తర్వాత మీరు సైన్ చేయాల్సిన చోట సైన్ చేసి ఫోటో అతికించి సెల్ఫ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఎన్వలప్లో పెట్టి పంపించండి. సో ఇక్కడ మీరు పోస్ట్ పంపేటప్పుడు ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోండి దేనికి అప్లై చేస్తున్నారో. ఆ పర్టికులర్ ఎయిర్ కమాండ్ యూనిట్కి మీ యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలి. ఈ అడ్రస్ మీరు 2 అని చెప్పేసి మెన్షన్ చేయాలి అప్లికేషన్ పైన. ఇది ఫ్రెండ్స్ మనకి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన సివిలియన్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ ని ఫార్వర్డ్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.